కాబట్టి ధనము ఉంటే ఈ ధనమును ఎవడు వచ్చి పట్టుకుపోతాడో అనే దొంగల భయంతో బెడదతో దుఃఖిస్తున్నాం అంటే డబ్బు ఈ ధనాలు ఈ వస్తువులు ఏవి ఆనందం ఇవ్వవు వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలిక ఆనందం అది చివరికి దుఃఖమే తెచ్చిపెడుతున్నది అదే జ్ఞానం కలిగితే మంచి విద్య లోపల ఉంటే ఈ జ్ఞానం వల్ల వచ్చే ఆనందం తరగని ఆనందం అందుకే జ్ఞానానందం గొప్ప ఆనందం అన్నారు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం హయగ్రీవ శరీరం జ్ఞానానందమయం జ్ఞానము వల్ల కలిగే ఆనందముతో కూడినది నిండినది అది గొప్ప శరీరం జ్ఞానమును తెలుపుతో పోలుస్తారు అందుకే ఆయన తెల్లని వాడయ్యాట అందువల్ల ఆయన తెల్లని రూపంతో జ్ఞానానంద జ్ఞానానందస్వరూపుడయ్యాడు ఇంకా ఆయన ఆకారం కూడా అలాగే ఉన్నది నిర్మలమైన స్వచ్ఛమైన స్ఫటికం ఎట్లుంటుందో అట్లుంటాడు ఆయన స్ఫటికము వంటి ఆకారము కలిగినవాడు ఆ తెలుపుల్లో కూడా స్ఫటికము వంటి తెలుపు అన్నమాట ఆయన తెలుపు అటువంటి మహాత్ముడు సకల విద్యలకి మూలాధార స్వరూపుడు ఆయన అన్ని విద్యలు ఆయనలో ఉన్నాయి అందులో ముఖ్యంగా శ్రీ విద్య ఆయనలోనే ఉన్నది అందుకే హయగ్రీవుడు అంటే శ్రీ విద్యాస్వరూపుడు అని శాస్త్రం చెబుతున్నది అటువంటి సకల విద్యలకి ఆధారభూతుడైనటువంటి హయగ్రీవం తల కలిగిన స్వామిని ఉపాస్మహే ధ్యానిస్తున్నాను ఉపాసిస్తున్నాను అని దేవతలు హయగ్రీవావతారం ఎత్తిన విష్ణువుని ప్రార్థించారు ఆయన లేచాడు దేవతలారా మీ కష్టం నాకు తెలుసు హయగ్రీవుని ఇప్పుడే సంహరిస్తాను మీకు లోకాలకి కూడా సుఖాన్ని కలిగిస్తాను అని వాళ్ళకి అభయమిచ్చి శ్రీ మహావిష్ణువు తక్షణం క్షీరసాగరంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న హయగ్రీవుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు ఈయన వెళ్ళి హయగ్రీవుడితో యుద్ధం చేశాడు ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని సంహరించాడు హయగ్రీవుడి చేతిలో తప్ప వాడికి మరి ఎవరి చేతిలో చావులేదుగా అందుకే హయగ్రీవుడితో యుద్ధంలో వాడు మరణించాట వాడు చావగానే లోకాలన్నీ మళ్ళీ బ్రహ్మానందం పొందాయి అలా హయగ్రీవ రూపంలో శ్రీ మహావిష్ణువు వాడిని సంహరించి కొంతకాలం పాటు భూలోకంలో తపస్సు చేద్దాం అనుకున్నాడు ఆయన ఈ రూపముతో కొంతకాలం భూలోకంలో తపస్సు చేసి ప్రజల్ని ఉద్ధరించాలి అనుకున్నట్ట అటువంటి స్థలం భూలోకంలో ఎక్కడున్నది ఆయనకి భూలోకంలో ఒక దివ్య స్థలం కనపడింది అదే ఈనాడు అస్సాములో ఉన్న గౌహతి అది గోహతి ఆవు యొక్క దెబ్బ తగిలిన ప్రాంతం పూర్వం కామధేనువు అక్కడ అడుగు పెట్టింది కామధేనువు కాలి గిట్టల స్పరిశ వల్ల ఆ ప్రదేశమునకు గోహతి అని పేరు వచ్చింది అదే గౌహతి అయ్యింది ఆ ప్రదేశమంతా ఎత్తు పల్లాలతో ఉంటుంది కొండలు గుట్టలతో ఉంటుంది అందుకే అది సమముగా ఉండదు గనక అసమ దేశము అన్నారు అసమ దేశమే అస్సాం అయ్యింది మన నోట్లో పడి అసమ సమానముగా లేని దేశం అది అస్సాం అని పిలువబడింది ఇప్పటికి కూడా గౌహతిలో శ్రీ మహావిష్ణువు తపస్సు చేసిన ఆ ప్రాంతం ఉన్నది ఇది బ్రహ్మపుత్ర నది మధ్యలో ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతమునకు మణిపర్వతం అని పేరు దానినే మరో పర్వతంగా పిలుస్తారు హయగ్రీవ పర్వతం హయగ్రేవ అనే సంస్కృత శబ్దం అస్సామీ భాషలో హోజో హోజో అంటే హయగ్రేవ హార్స్ హెడ్ అన్నమాట అస్సామీ భాషలో హోజో అంటారు ఎప్పటికీ అక్కడ హోజో పర్వతం ఉన్నది ఆ పర్వతం మీద హయగ్రీవుడు విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు అక్కడ శ్రీ మహావిష్ణు వెయ్యేళ్ళు తపస్సు చేశాడు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది మళ్ళీ మనకి అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చుకుని అమ్మవారు ఆయనకి లలితా సహస్రనామం ఇచ్చింది అక్కడే లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ తర్వాత ఆయన అగస్త్య మహర్షికి దానిని చెప్పాడు అందుకే లలితా సహస్రనామం ప్రారంభంలో హయగ్రీవాగస్త్య సంవాదే అని ఉంటుందే హయగ్రీవుడు అగస్త్యుడు ఈ ఇద్దరి సంవాదములో భాగముగా లలితా సహస్రనామం బయటకు వచ్చింది అని చెయ్య చెప్పబడిన ప్రదేశం అక్కడ ఉన్నదనమాట గౌహతిలో అత్యుద్భుత పర్వతం అది మంచి లాంచీలు ఉంటాయి అక్కడికి ఆ లాంచీ యొక్క కొండ మీదకి వెళ్ళొచ్చు ఆ పర్వత ప్రాంగణం అంతా కూడా అనేక విశేషాలకు నిలయం అక్కడికి పక్కనే మయూర పర్వతం అని ఉన్నది నెమలి పర్వతం నెమలికొండ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉంటారు ఒడ్డు మీద ఉన్నది అక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి ఆ నవగ్రహాలని ఒకప్పుడు పరమ దుర్మార్గుడు పరాక్రమవంతుడు నరకాసురుడు ప్రతిష్ఠించి పూజించాడు నవగ్రహాలని పూజించినంతకాలం వాడికి ఏమీ ఆపద రాలేదు ఇబ్బంది రాలేదు ఓసారి వాడు నవగ్రహాలని ధిక్కరించాడు ఆ తర్వాత కృష్ణుడితో యుద్ధంలో చచ్చిపోయాడు అక్కడెప్పటికి కూడా నవగ్రహములు తొమ్మిది శివలింగాల రూపంలో ఉంటాయి అక్కడ లింగ రూపంలో ఉన్న గ్రహాలన్నమాట గ్రహములను లింగ రూపంలో ప్రతిష్ఠించాడు వాడు దీన్ని బట్టి ఆ ప్రదేశం ఎంత గొప్పదో ఆలోచించండి ఈ విధంగా హయగ్రీవుడు పుట్టుకొచ్చాడు ఇదంతా ఎవరు చెప్పారు మళ్ళీ మీరు మర్చిపోకూడదు నిన్న మొదటి రోజు కథలో వేదవ్యాసుల వారు సరస్వతీ నదీ తీరంలో పిచ్చుకల జంటని చూశాడు వాటిని చూచి నాకు పిల్లలు పుట్టలేదు వాటికి పిల్లలు పుట్టాయి నాకు పిల్లలు ఉంటే బాగుండని మాయలో పడ్డాడు ఆయన అప్పుడు ఆయన దగ్గరికి నారదుడు వచ్చాడు నారదుడు వచ్చి ఇదే మాయరాయన ఈ మాయకి అందరూ గురవుతాం అని దేవీ భాగవతంలో కథలన్నీ చెప్పి ఆ మాయను నువ్వు పట్టుకుంటే నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు అందులో భాగం అన్నమాట ఈ కథ నారదుడు సాక్షాత్తు వ్యాసునికి చెప్పాడు అప్పుడు వ్యాసుడు విని చాలా సంతోషం ఆ మాయకి సంబంధించిన మంత్రం ఇయ్యి అన్నట్ట ఇందులో మూడు మంత్రాలు ఉన్నాయి నాయన అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రములు నువ్వు ఇందాక హయగ్రీవ చరిత్రలో హయగ్రీవుడు అనే రాక్షసుడు క్లీం అనే బీజమును జపించాడని విన్నాం ఈ క్లీం అనే బీజం కామరాజ బీజం కోరిన కోరికలు తీర్చే బీజం కామము అంటే కోరిక కోరికలను తీర్చేలో మంత్రాలలో గొప్ప మంత్రము కనుక కామ రాజము అంటే కోరికలు తీర్చడంలో రాజులాంటి బీజం మంత్రం అన్నమాట మంత్రాలలో కూడా మంచి మంత్రాలు కొన్ని ఉంటాయి ఉత్తమ మంత్రాలు మంత్రాల్లో ఉత్తమ మంత్రాలు అధమ మంత్రాలు మధ్య మంత్రాలు ఉన్నాయి అధమ మంత్రాల జోలికి మనం వెళ్ళకూడదు అవి క్షుద్ర పూజలు అని పిలువబడతాయి మధ్యమ మంత్రములు అంటే ఏమిటి ఏదో నాలుగైదు రోజులు కోరికలు తీరుస్తే తర్వాత మళ్ళీ ఆ కోరికలు తీరాక ఆ మంత్ర ప్రభావం పోతుంది కానీ ఉత్తమ మంత్రములు కాలం మనల్ని సుఖపెడతాయి శరీరం కూడా భగవంతుడి ద్వారా విడిచిపెట్టేలా చేస్తాయి శరీరం విడిచిపెట్టాక ఏ భగవంతుని చేతిలో మనం శరీరం విడిచిపెట్టామో అక్కడికి వెళ్ళేలా చేస్తాయి అందుకే రాక్షసుల్లో ఉత్తమ మంత్రాలు చెప్పించిన వాళ్ళు ఏదో నీచుల చేతిలో చచ్చిపోకుండా ఉదాహరణకి హయగ్రీవుని చూడండి హయగ్రీవుడు అనేవాడు వెళ్ళి హయగ్రీవుడి అని పేరున్న విష్ణువు చేతిలో మరణించాడు భగవంతుడైన వాసుదేవుని చేతిలో మరణించడం వల్ల ఆయన లోకానికి వెళ్ళి ఆయనలో కలిసిపోయాడు ఇది మరి ఉత్తమ గతేగా హిరణ్యక్రిడు చస్తే చచ్చాడు కానీ విష్ణువు చేతిలో మరణించాడు అలా కాకుండా ఏ దౌర్భాగ్యుడి చేతులనో వస్తే వాడికి మోక్షం ఉండదు నరకానికి పోతాడు కాబట్టి మరణము కూడా భగవద్ అవతార మూర్తుల చేతిలో వస్తే వాడికి లాభం అన్నమాట అందుకని శాస్త్రం ఏం చెబుతున్నది మంత్రజపం ఎప్పుడు ఉత్తమ మంత్రజపం చేయాలి ఆ మంత్రజపం వల్ల ఈ లోకంలో కోరికలు తీరుతాయి కోరికలు తీరడమే కాకుండా ఒకవేళ మరణం అనివార్యమైతే అవతార మూర్తుల చేతిలో ఆ మరణం వస్తుంది ఉత్తమ అవతారాల చేతిలో మృత్యువు రావడం వల్ల జీవికి ముక్తి వస్తుంది అని చెప్పాయి అందువల్ల బీజములలో కోరికలు తీర్చే ఉత్తమ బీజం క్లీం ఇక మరొకటి ఉన్నది ఐం దీనికి వాగ్బీజము అని పేరు ఐం ఐమ్ ఐం అనే బీజమును భక్తితో గురువుల ద్వారా ఉపదేశం పొందిన తర్వాత చేస్తే వాడికి సరస్వతీ కటాక్షం లభిస్తుంది వాగ్బీజము అంటే వాక్కునిచ్చే మంత్రం ఆ మంత్రం ఒక్కే ఒక్క అక్షరం అదే ఐం దీనికి వాగ్బీజం ఎందుకన్నారు ఐం ఐం అని నిరంతరం జపిస్తే వాడి నాలుక మీద సరస్వతి వచ్చి కూర్చుంటుంది అప్పుడు వాడు ఏమంటే అది అయిపోతుంది వాడికి కవిత్వం వస్తుంది ఈ అయింకారమును ఒకప్పుడు అమ్మవారు కాళిదాసు నాలుక మీద రాసింది కాబట్టి కాళిదాసు శ్యామలా దండకం వంటి దండకాలు రాయగలిగాడు మహాకవి అయ్యాడు మహాకవులంతా అమ్మవారిని ఉపాసన చేసిన వారే అందువల్ల అయిముని వాగ్బీజము అంటారు మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు ఏం చెబుతున్నారు రోజు శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం మధ్య కూటేతి శక్తి శక్తి కూటేతి కీలకం అంటున్నారా వరసగా మూడు ఏమిటనమాట ఐం క్లీం అయింకారం వాక్కునిచ్చే బీజం క్లీంకారం కోరిన కోరికలు తీర్చే బీజం సౌహ్ అనేది శరీరము మనస్సు దృఢముగా ఉంచేటటువంటి శక్తి బీజం కాబట్టి ఒకటి వాగ్బీజం ఒకటి కోరికలు తీర్చే బీజం మరొకటి శక్తినిచ్చే బీజం శక్తి అవసరమేగా మనిషికి మరి శరీరము మనస్సు దృఢంగా ఉండాలి ఆ శక్తి బీజం సౌహు కోరికలు కూడా తీరాలి మనిషికి కోరికలు తీర్చే బీజం క్లీమ్ ఈ రెండు ఉన్నా వాక్కు లేకపోతే ఉపయోగం లేదు మంచి మాట మంచి ఉపన్యాసం మంచి పలుకులు కవిత్వం జ్ఞానం ఇవి లేకపోతే ఎన్నున్నా దండగే కాబట్టి జ్ఞానం ఇచ్చే బీజం అయిం ఈ మూడు అక్షరములు మూడు అక్షరములే ఇవి విడివిడిగా జపించాలంటే నిష్ఠ అవసరం పెద్దగా నిష్ట లేకుండా జపించాలంటే దానికో సులభ ఉపాయం ఉన్నది వేదవ్యాసుల వారు మానవుల్ని తరింపచేయడానికి సులభ ఉపాయాలు పెట్టాడు విడిగా అయిం అని చెప్పించాలంటే వాడికి నియమం కావాలి తెల్లవారుజామాన లేవాలి స్నానం చెయ్యాలి మడిగా సంధ్యావందనం చేసి ఆహార నియమాలు పాటిస్తూ శాకాహారమే తింటూ ఆవుపాలే పుచ్చుకుంటూ ఈ బీజ జపం చేస్తేనే వాడు అవుతాడు క్లీమ్ అనే బీజం చెప్పించాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనిషి క్రోరత్వం పొందకూడదు కాలుష్యం మనస్సులోకి రాకూడదు సౌహ్ అనే బీజం చెప్పించాలంటే పరమనిష్ట కావాలి నేల మీదే పడుకోవాలి అది కూడా దర్భలు వేసుకుని నేల మీద పడుకోవాలి ఈ నియమాలన్నీ పాటించాలంటే కష్టం అందుకని ఏం చేశాడు వ్యాసుడు ఐం క్లీం సౌహు అనే బీజములను మళ్ళీ వెనక్కి తిప్పండి అన్నాడు అప్పుడు ఐం క్లీం సౌహు వెనక్కి తిప్పితే సౌహు క్లీం ఐం అవుతాయి ఈ మొత్తం ఆ అక్షరాలు అవుతాయి ఇప్పుడు ఐం క్లీం సౌహు సౌహ్ క్లీం ఐం అయితే దీనికి మంత్రం అని పేరు ఈ అక్షరములు ముందుకి వెనక్కి తిప్పి సంపుటీకరణ చేస్తే అది బాలా మంత్రం ఈ మంత్రం చెప్పమనకు నియమం లేదు ఈ మంత్రాన్ని గనక గురువుల ద్వారా ఉపదేశం పొంది చేస్తే వాడి అనుకున్న కోరికలు తీర్చుకుంటాడు దీనికి పెద్దగా నియమాలు లేవు ఒక్క ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు చేయకూడదు మగవాళ్ళు మైలు వచ్చినప్పుడు చేయకూడదు మరీ తాగేసి తందనాలు ఆడినప్పుడు చేయకుండా ఉంటే చాలు తక్కిన వేళల్లో సామాన్య నియమములు చాలు అంటే ఎప్పుడు పడితే ఎప్పుడు చేయొచ్చు అన్నాం కదా అండి ఒక ఆయన ఈ మధ్యలో ఒక సేసాబుచు తాగి చేయడం మొదలెట్టాడు అలాంటి మరీ నికృష్టపు పనులు చేయకూడదు తప్ప పెద్ద నియమములు దీనికి లేవు సామాన్య నియమాలు ఉన్నాయి ఈ మంత్రం తింటున్నా త్రాగుతున్నా మంత్రం అయితే ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం అనే మంత్రమును సర్వకాల సర్వావస్థల్లో త్రాగుతున్నా తాగుతున్నా అంటే నేను చెప్పింది మంచినీళ్ళ వంటివి పాలు ఇటువంటి పదార్థములు తాగుతున్నా భోజనం చేస్తున్నా నిద్రపోతున్నా మాట్లాడుతున్నా చూస్తున్నా ఆఖరికి నవ్వుతున్నా వేళాకోళలాడుతున్నా కూడా చేయవచ్చును లోపల లోపల అదే విడివిడిగా బీజములు చేయాలంటే దానికి కఠోర నియమములు కావాలి అందుకే కేవల బీజములు ఎవరికి పడితే వాళ్ళకి గురువులు ఎవరు అవతల వారి శక్తిని బట్టిస్తారు కాబట్టి నాయన నీకు కొడుకు కావాలనే కోరిక ఉన్నది ఆ కోరిక తీరడానికి నేను నీకు అయ్యనే వాగ్బీజం ఇస్తాను ఈ బీజమును భక్తితో జపం చేసిన వాడు తాను అనుకున్న కోరికను నెరవేర్చుకుంటాడు నీకు కూడా సత్పుత్రుడు పుడతాడు పుట్టిన పుత్రుడు లోకములకు భాగవతం అందించే భాగవతోత్తము అవుతాడు నీకు ఆ మంత్రం ఇస్తాను ఈ మంత్రమును పూర్వం ఇద్దరు రాక్షసులు చేశారు చేసి వాళ్ళు తరించారు ఈ మంత్రాన్ని మరొక అక్షరంతో సంపుటీకరణ చేసి జపం చేసి ఇద్దరు రాక్షసులు గొప్పవాళ్ళు అయ్యారన గానీ ఇంతకీ ఆ రాక్షసులు ఎవరని మళ్ళీ అడిగాడు వ్యాసుడు నారదుని చెబుతున్నాను వినుని నారదుడు ఇతనికి దేవీ భాగవతంలో మరొక అద్భుతమైన గాథ చెప్పాడు ఇది భాగవతంలో ప్రథమ స్కంధంలో ఉంటుంది నేను మీకు ముందే చెప్పానుగా ముప్పై రెండు రోజులు రోజు రెండున్నర గంటలు చెబితే దేవీ భాగవతం ఒక కొలిక్కి వచ్చింది ముప్పై రెండు రోజులు రోజుకు రెండున్నర గంటలు తొమ్మిది రోజుల్లో దేవీ భాగవతం ఏం చెబుతాం ఎంత చెబుతాం అందుకే మీకు సారం అందిస్తున్నాం సంపూర్ణ భాగవతం చెప్పడం అంత తేలిక కాదు తొమ్మిది ఎందుకు చెయ్యాలి వ్యాసుడు భాగవత ప్రారంభంలోనే చెప్పాడు నవాహయజ్ఞేన పునంతితే కలౌ భాగవతం సంపూర్ణముగా వినలేకపోయినా తొమ్మిది రోజులు శ్రద్ధతో అందులో ఉన్న సారమును విన్నా చెప్పిన పరమ పాపాత్ముడు కూడా కలియుగంలో తరిస్తట్ట అందుకని తొమ్మిది రోజులు చెయ్యండి అన్నాడైనా తథా న కాశీ న నైమిషన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బధరీవనన్నో యథాహి దేవీ మఖయేశప్రాహ ఇది దేవీ భాగవత మహిమలో చెప్పబడిన శ్లోకం నాయనలారా గంగకి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నామని భయపడద్దు కాశీ వెళ్ళడానికి డబ్బులు లేక బాధపడుతున్నాం వెళ్ళలేకపోతున్నామని ఏడవలసిన అవసరం లేదు గయా బదరి వంటి దివ్యక్షేత్రములకు వెళ్ళలేకపోయినా పర్వాలేదు ఈ తొమ్మిది రోజులు విడిచిపెట్టకుండా దేవీ భాగవతం వింటే ఇన్ని క్షేత్రములకు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుందని చెప్పాడు ఆయన కాశీ గయా ప్రయాగ వంటి పుణ్యక్షేత్రములు నిరంతరం తిరగడం వల్ల వచ్చే ఫలితం గంగా యమున చర్మణ్వతి కృష్ణ గోదావరి వంటి దివ్య నదులలో నిరంతరము సంకల్పం చెప్పుకొని స్నానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం అనేక దానములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం సకల వేదములు నిరంతరం వినడం వల్ల వచ్చే ఫలితం తొమ్మిది రోజులు దేవీ భాగవతం శ్రద్ధతో వినడం వల్ల వస్తుంది శ్రద్ధతో వినడం వల్ల వస్తుంది మళ్ళీ అది కూడా సర్వ వేదేషు యత్ పుణ్యం తీర్థేషు యత్ ఫలం సకృత్ పురాణ శ్రవణ తత్ఫలం లభతే నరహ సకల వేదములు నిరంతరం వినడం వల్ల సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితము కేవలం తొమ్మిది రోజులు దేవీ భాగవతం వింటే వస్తుంది వంధ్యా కాకవందృతవత్సాచయాంగనా పాపం కొంతమందికి ఏ దురదృష్టమో కానీ సంతానం రమ్మంటే రాదు వచ్చిన నిలబడదు వంధ్య అంటే జీవితంలో పిల్లలు పుట్టని గొడ్రాలు కాకవంధ్య అంటే ఒక్క కొడుకు పుట్టి పుట్టిన వెంటనే ఆ కొడుకు చచ్చిపోయాడు ఇక మళ్ళీ పిల్లలు పుట్టకపోతే అటువంటి వాళ్ళని కాకవంధ్య అంటారు మృతవత్స అంటే కొందరికి పిల్లలు పుడతారు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చచ్చిపోతూ ఉంటారు పిల్లలు పుట్టడం చచ్చిపోవడం దానివల్ల ఉపయోగం ఉన్నది అసలు పిల్లలు పుట్టని వాళ్ళు ఒకే పిల్లవాడు పుట్టి చచ్చిపోయిన స్త్రీ ఇక పిల్లలు పుట్టి పుట్టగానే చచ్చిపోతూ ఉంటే అలాంటి స్త్రీలు వాళ్ళు గనక తొమ్మిది రోజులు దేవీ భాగవతం వింటే బంగారం లాంటి పిల్లవాడిని లేక పిల్లని పొందుతారు ఆ పిల్లలకి జీవితంలో అంత తేలికగా మరణం రాదు జీవితం సుఖంగా ఉంటారట పిల్లలు మంచి సంతానం పొందడానికి దేవీ భాగవతం వినాలి ఎప్పటికే పిల్లలు పుట్టారండి మాకు మా పిల్లలు డిగ్రీ చదువుతున్నారు లేక ఇంటర్ చదువుతున్నారు ఈ వింటర్లో కూడా బయటికి వెళ్ళి హంటర్తో ఆడుకుంటున్నారు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయట పిల్లలు పుట్టారు కానీ పిల్లలు పిల్లల్లా లేరు జల్లకాయలు కొడుతున్నారు తల్లిదండ్రుల్ని డబ్బు పాడు చేయడం సక్రమంగా చదవకపోవడం అల్లరి చేయడం నానా గందరగోళం చేయడం టెర్రరిస్టులు అవ్వడం ఇలాంటి పిల్లలు పుట్టడం వల్ల ఉపయోగం ఏంటి అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ పిల్లల వల్ల నానా యాతన పిల్లలు పాడైపోయి నానా బాధ పడుతున్న తల్లిదండ్రులు తొమ్మిది రోజులు శ్రద్ధతో తమ పిల్లల్ని ఇక్కడికి తీసుకువచ్చి దేవీ భాగవత్వం వినేలా చేయండి ఎప్పటికే రెండు రోజులు అయిపోయింది నిన్న చెప్పితే ఈ పాటికి విందుం కదండి అనొచ్చు కానీ నిన్న చెప్పినా ఇవాళ చెప్పినా వాళ్ళకి యోగం ఉంటే కానీ రాలేరు మీ పిల్లల్ని కనీసం తక్కిన ఏడు రోజులు తీసుకురండి పిల్లలకి ఈ భాగోతం వినిపించండి పిల్లలు సక్రమమైన మార్గంలో పడతారు బంగారంలో తయారవుతారట వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు కనుక వింటే వాళ్ళు దుష్కృతాలు చేయటం కాని సుకృతాలు చేస్తారు తల్లిదండ్రులకు ఆనందం కలగజేస్తారు చెయ్యరాని పాపములు చేసిన మహాపాపత్ములు ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు అందులో పంచమహాపాపాలు ఉన్నాయిగా జోదం పానం వేట వేశ్యాలోలత్వం ఈ నాలుగింటికి ఏమని పేరు నాలుగు మహాపాపాలు ఈ నాలుగు పాపాలు చేసిన వాళ్ళతో స్నేహం చేస్తే అది ఐదో పాపంట ఐదో పాతకుడు ఎవరు పంచ అంటే ఈ నలుగురితో స్నేహం చేయటం పాపాత్కులతో స్నేహం కూడా మహాపాపం అన్నారు ఈ ఐదుగురిని కలిపి ఏమన్నారు పంచ మహాపాతకులు ఒకటి జోదం జోదం వాడేవాడు ఒక పాపం చేసిన వాడు రెండోది తాగుబోతు రకరకాల బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా షాపులే మాయిదారు గొడవ మంచినీళ్ళ బాటిల్స్ కూడా దొరకవేమో కానీ ఈ బాటిల్స్ దొరకని చోటంటూ లేదన్నమాట వాడు అదో సరదాగా తయారు చేసి దాన్ని అలవాటు చేసుకుని భ్రష్టులు అయిపోతున్నారు కలియుగంలో ఇది రెండవ పాపం పంచమహాపాతకాల్లో ఒకటి జోదం రెండోది పానం మూడోది వేశ్యాలోలత్వం ఇక నాలుగోది ఎవడబడితే వాడిని చంపడం హత్యా పాపం బంగారం దొంగతనం చేయడం లేక వేట జంతువుని వేటాడటం ఇది నాలుగవ పాపం ఈ నలుగురితో స్నేహం చేయడం ఐదవ పాపం ఇవన్నమాట పంచమహాపాతకాలంటే ఈ పాపాలు ఎప్పటికే చేసేసామండి అనుకున్న వాళ్ళు ఉంటారుగా చెయ్యత్వమంటే అత్తరు కానీ అమ్మా ఆ మాట అంటే ఎవడూ చెయ్యత్తలేడు చూస్తూ చూస్తూ ఈ పంచమహాపాతకములు తెలుసో తెలియకో చేసి ఉన్నవాళ్ళు ఈ తక్కిన రోజుల్లో అయినా దేవీ భాగవతం వింటే ఆ మహాపాపములు తక్షణం నాశనం అయిపోతాయి మళ్ళీ రెండో రోజుకు కూడా వాయిదా ఎక్కర్లేదట మహాపాతక నాశనమును భాగవత శ్రవణం మనకి కలగజేస్తుంది ఇలా సకల పాపాలని తొలగించి శుభాలనిచ్చేది దేవీ భాగవతం అంటే ఎన్ని రాశారండి ఇందులోనూ భాగవతం యొక్క అంతా ఎంత కాదట దేవతలు కూడా భాగవతం జరుగుతూ ఉంటే అదృశ్య రూపంలో వింటారు రాక్షసులు అదృశ్య రూపంలో వింటారు దేవతలు వింటారు రాక్షసులు దామల రూపంలో విండి మిమ్మల్ని కొడుతూ ఉంటారు మీ పురాణం వినడాన్ని పాడు చేయడానికి అందుకే మీకు అప్పుడప్పుడు దామలు కొడుతూ ఉంటే మీరు ఇల్ల ఇల్లా కొట్టుకుంటున్నారే వాళ్ళు రాక్షసులు రాక్షసులు ఇక్కడికి వస్తారు ఇంకా దేవతలు అంటే మీకు ఆనందం కలిగిస్తూ మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆశీర్వదించి రహస్యంగా విని వెళ్ళిపోతారు ఇలా దేవదానువులు కూడా ఈ పురాణం వినడానికి అదృశ్య రూపంలో ఇక్కడికి వస్తారు అంతటి మహాపురాణం దేవీ భాగవతం దానిని నారదుడు అంతటి వాడు వ్యాసుడికి చెబితే వ్యాసుడు పద్దెనిమిది వేల శ్లోకాల్లో రాశాడు నారదుడు బ్రహ్మ ద్వారా విన్నాడు బ్రహ్మ విష్ణువు ద్వారా విన్నాడు కాబట్టి ఈ పురాణం ఎంత గొప్పదో ఆలోచించండి ఇప్పుడు నారదుడు చెప్పాడు మరొక గొప్ప గాథ పూర్వం ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో ములిగిపోయింది ఈ లోకాలన్నీ కలియుగం అంతమైపోయాక నాశనమైపోతాయి కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పటికి మనం ఐదు వేల నూట ఇరవయో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం రేపు రాబోయేది ఐదు వేల నూట ఇరవై ఇది ఐదు వేల నూట పంతొమ్మిదో సంవత్సరం ఇప్పటికి కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట పంతొమ్మిది గడిచి ఐదు వేల నూట ఇరవై ఒక ఇరవయో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఏమిటి ప్రమాణం అంటే శాస్త్రాలే శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే కలిపురుషుడు అడుగుపెట్ట అప్పటి నుంచి కలియుగం ప్రారంభం అందుకే పంచాంగాల్లో ఆ విషయాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పారు ఏ దినమున వైకుంఠుడు మేధినిపై దాల్చినట్టి మేను విడచినాడు ఆ దినమున అశుభ ప్రతిపాదక మగు కలియుగంబు ప్రాప్తం బైయన్ ఏ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో ఉండి అక్కడికి దగ్గరలో ఉన్న ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి అవతారం చాలించాడో తన శరీరమును విడిచిపెట్టాడో ఆ క్షణమే కలిపురుషుడు భూమి మీదకి అడుగుపెట్టాడు సంపూర్ణముగా సంపూర్ణంగా కలిపురుషుడు పెట్టడంతోటే ప్రజల మనస్సుల్లో చర్యలలో మార్పులు వచ్చాయి వాడు అడుగుపెట్టిన ఇంటికి ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు అవుతుందన్నమాట ఆ దుర్మార్గుడు అడుగుపెట్టాక అన్ని రకాల మార్పులు వచ్చాయి భార్య భర్తని నమ్మదు భర్త భార్యని నమ్మడం అన్నదమ్ములు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తిరుగుతారు ఆస్తులు తప్ప ఇంకెవరికీ శాస్త్రాలు అక్కరలేదు ఎక్కడ ఎక్కడ ఏ వ్యక్తి పరస్పరం ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోకుండా అయిపోతారట గురుద్రోహం చేయడానికి శిష్యులు సిద్ధపడిపోతారు కలియుగంలో గురువుగారు ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు దండం పెడతారు పక్కకెళ్ళిన తర్వాత వాడికి ఏమొచ్చు అంటారు ఇలా ఈ విధంగా ప్రతి జీవి పాపాత్పుడు ఇంకా కొంతవరకు ఇప్పుడు మనకి పర్వాలేదు కానీ ఇంకా ముందు రోజులు ఎలా ఉంటాయో తెలియదు ఇప్పటికే చాలా మార్పు వచ్చింది పొద్దున పెళ్ళి సాయంకాలం పెటాకు ఎప్పుడు పెళ్ళో ఎప్పుడు పెటాకో తెలియదు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు తల్లిదండ్రులు కలిసి ఉండడం లేదు పిల్లలు కలిసి ఉండరు ఎవరు ఎవరిని నమ్మడం లేదండి పక్కన కూర్చున్న వాడిని నమ్మట్లేదు ఎవడు ఈ రోజుల్లో మహాభయంకరమైన యుగం ఈ యుగం ఇప్పుడే ఇలా ఉందంటే భవిష్యత్ ఎలా ఉంటుందో అని మాబోటి వాళ్ళం కొంచెం ఆవేదన చెందుతున్నాం దానికి గల కారణం పిల్లలకి పురాణాల మీద పట్టు లేకపోవడం కూడా పూర్వం శ్రద్ధతో భాగవతము వంటి పురాణములు విన్నంతకాలం పిల్లలలో ఇంత క్రూరత్వం ఇంత మూర్ఖత్వం ఇంత దుర్మార్గత్వం లేదు అవి ఎప్పుడైతే దూరం అయ్యాయో పుణ్యం లేదు పాపం లేదు కమ్యూనిస్టులు ఎందుకు తిట్టాలనుకుంటున్నారు దేవుడు లేడు దెయ్యం లేడని వాళ్ళు అనబట్టే ఎప్పుడైతే దేవుడు దెయ్యడు దెయ్యము లేదంటున్నారో ఈ పిల్లల్లో భయం పోయింది దాంతో పాపాలు పెరిగిపోయాయి ఇష్టం వచ్చినట్టు నాస్తికవాదులు పెరిగిపోయారు ఈ భయంకరమైన దరిద్రపు పార్టీ దేశం నుంచి తొలగిపోయిన నాడు మన దేశం బాగుపడుతుంది అని నేను ఘంటాపథంగా చెబుతున్నాను ఏమైనా పర్వాలేదు నాకు ధైర్యం ఎక్కువ కనుక చెబుతున్నాను ఎందుకు చెబుతున్నానంటే నాస్తికవాదం వల్ల ఇబ్బంది అనమాట వేదాలు లేవు ఉపనిషత్తులు లేవు పురాణాలు లేవు దేవుళ్ళు లేదంటారు వెంకటేశ్వరుని తిడతారు ఇంక తిడితే అప్పుడు ఏమవుతుంది ఏ పాపం లేదనుకుని ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు చేయడం మొదలు పెడతారు దానితో లోకం నాశనం అయిపోతుంది ఎక్కడ వ్యవస్థ ఉండదు అంత అవస్థ తప్ప అనమాట భౌతికమైన సంపద తప్ప జ్ఞాన సంపద లేకుండా పోతుంది అటువంటి కలియుగం ఇంకా చాలా ఉన్నది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలలో ఇప్పటికి ఐదు వేల నూట ఇరవైలో ఉన్నాం ఇంకా చాలా ఉంది భవిష్యత్తు కానీ కాలం ఇలా ఉండదు ఇంకా ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది నేను ఇక్కడ మీకు రహస్యం చెప్పాలి ఈ పాతాళలోకంలో పన్నెండు ఆకులతో కూడిన ఒక బండి చక్రం ఉన్నది బండి చక్రానికి పూర్వం చూసారా మధ్యలో కర్రతో తయారు చేసిన ఆకు అనే పేరుతో ఒక అడ్డం ఉంటుంది అనమాట ఈ బద్దల్ని ఆకులు అంటారు బండి చక్రాలు ఉన్న రోజుల్లో మీకు తెలిసేదనమాట గుండ్రంగా ఒక ఫ్రేము దానికి మధ్యలో అడ్డంగా బద్దలు పెడతారు చెక్క బద్దలు ఆ చెక్క బద్దలని ఆకులు అంటారు దానికి చుట్టూతో ఇనుముతో తయారు చేసినటువంటి ఒక నేమి అనే పేరుతో ఒక పదార్థం ఉంటుంది దానిని సంస్కృతంలో నేమి అంటారు తెలుగులో దాన్ని ఏమంటారు ఇరుసు అంటారు ఆ ఇరుసు ఇరపబద్ద దాని మధ్యలో ఉన్న చెక్కబద్దల్ని ఆకులు అంటారు ఇలాంటి ఆకులు పన్నెండు ఉన్న ఒక చక్రం పాతాళంలో ఉన్నది ఆ చక్రాన్ని నల్లగా తెల్లగా ఉన్న ఇద్దరు స్త్రీలు ఆరుగురు పురుషులు తిప్పుతూ ఉంటారు వాళ్ళు తిప్పుతూ ఉంటే ఆ చక్రం గిర్రం తిరుగుతుంది ఆ పన్నెండు ఆకులు పన్నెండు మాసములు దాన్ని తిప్పే ఆరుగురు ఆరు ఋతువులు ఆ ఆరు ఋతువులకి సాయం చేస్తున్న ఆ స్త్రీలే ఒకటి పగలు ఒకటి రాత్రి ఇదే మనకి దేవీ భాగవతం భాగవతం భారతం కూడా చెబుతున్నాయి వాళ్ళు ప్రస్తుతం అడుగునున్నారు వాళ్ళు కాలాన్ని తిప్పుతూ ఉంటే పగలు రాత్రి తద్వారా రోజు రోజుల ద్వారా వారాలు వారాల ద్వారా పక్షాలు పక్షాల ద్వారా మాసాలు మాసాల ద్వారా ఋతువులు ఋతువుల ద్వారా రెండు అయనములు ఉత్తరాయణం దక్షిణాయనం తద్వారా సంవత్సరం గడుస్తున్నాయి ఇప్పుడు పూర్వానికి నేటి కాలానికి తేడా కనిపెట్టండి మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళొస్తే బోలుడి సేపు ఆడుకున్నట్టు ఉండేది పీరియడ్లోకి వెడితే అందులోంచి బయటికి రావడానికి నలభై ఐదు నిమిషాల పీరియడ్ ఒక యుగంలో ఉండేది ఇప్పుడు అదేమిటో తెల్లారుతోంది లేచేసరికి ఎనిమిది అయిపోతుంది జపమై టిఫిన్ రావాలి ఎనిమిదింటికి టిఫిన్ తిందామంటే తొమ్మిది అయిపోతుంది అప్పుడే టిఫిన్ తినేలోపు పన్నెండు అయిపోతుంది పన్నెండు అయ్యేలోపు సాయంత్రం అవుతోంది సాయంత్రం అయ్యేలోపు పురాణం మొదలెత్తున్నాం పురాణం మొదలెట్టేసరికి అయిపోతుంది తొమ్మిది రోజులు అనుకున్నంతసేపు లేదు ఇలాంటి తొమ్మిది రోజులు ఎన్నెళ్ళయి రెండు వేల మూడు నుంచి మన కృష్ణుడు నా చేత పురాణాలు మొదలుపెట్టితే ఇప్పటికి పదిహేను ఏళ్ళు ఢంకాపదంగా వెళ్ళిపోయింది